नमस्कार जन्म कुंडली कार्यक्रम की स्वागत जातकपरम दोषाल चक्ट परकर मार्ग अंदे मन तो प्रमुख ज्योतिषु सिद्धपल्ली नागराज गन्म जातक विवरा अलागे जातकपरम दोषाल चक्ट परकर मार्गा स्क्रीन पैन स्कोल नंबर की कालगार तो माटी मुझे गुरुगार तो माटदा नमस्कार गुरुगार नमस्ते गुरु मुझे मोदी काल भवानी गार नमस्ते अ नमस्कार मैडम చెప్పండి ఎవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే అండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 13 డిసెంబర్ 1993 టైమింగ్ చెప్పండి ఉదయం 8:28 నిమిషాలకు కరీంనగర్ లో పుట్టాను గురుగారితో మాట్లాడండి చెప్పండి అమ్మా నమస్కారం గురుగారు నమస్తే అమ్మా నేను బిఎడ్ కంప్లీట్ చేశాను సార్ కానీ ఫెస్ట్ క్వాలిఫై కాలేదు సో ఇప్పుడు నాకు ఈ ఇయర్ గవర్నమెంట్ జాబ్ టీచర్ గా వచ్చే అవకాశం ఉంది సార్ ఇక్కడ నాన్న జన్మ జాతక రీత్యా మీ జన్మ జాతకంలో విద్యా స్థానాధిపతి గురు ఏకాదశిలో ఉన్నాడు బాగుంది అందులో ఏమీ సందేహమే లేదు కానీ జన్మ జాతకంలో దశమ స్థానాధిపతి అంటే నీకు వృత్తికి అధిపతి అయినటువంటి వాడు ఇక్కడ జన్మ జాతకంలో 12వ స్థానంలో ఉన్నాడు 12వ స్థానంలో పంచగ్రహ కూటమి ఉందమ్మ దీని వలన కొంత అదృష్టం అనేటువంటిది కాలదాకా వచ్చిపోయేటువంటి ఇబ్బందులు మిమ్మల్ని పెడుతూ ఉంటుంది కాబట్టి దానికి మానసికంగా కుంగిపోకుండా మీకు నిజంగా టీచింగ్ ఇష్టమైతే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో గాని కాలేజీలో గాని చేరి మీ జాబ్ని చేసుకోవడం కంటిన్యూ చేయడం మంచిది తర్వాత కార్పొరేట్ కాలేజీల్లో కూడా చేసుకోవడానికి అంచు అవకాశం ఉన్నటువంటి జాతకం ఒక టీచర్కి సంబంధించినటువంటి ఉద్యోగం మాత్రమే కావాలంటే అది నీకు కష్టం ఇంకా ఏదైనా నీ డిగ్రీ మీద బేస్ మీద ఇంకేదైనా గవర్నమెంట్ పోస్ట్కి నువ్వు ఎగ్జామ్ రాసుకొని దాన్ని క్వాలిఫై అయ్యి ఇంకో ఉద్యోగం చూసుకోవాల్సిందే విద్యా సంబంధంగా అయితే మాత్రం కొంత ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి టీచింగే నేను చేయాలనుకుంటే మాత్రం ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో చేరి చక్కగా ఉద్యోగ ప్రయత్నం చేస్తే బాగుంటుంది గురుగారు మరో కాల్ తీసుకుందాం సికింద్రాబాద్ నుంచి సుజాత గారు నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే అండి ఎవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి అమ్మా కొంచెం హెల్త్ అది ఉంది అలాగే అండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ చెప్పండి 24/4/52 అమ్మా సమయం చెప్పండి 9:30 అట్లాగమ్మా ఏ ఊర్లో అండి జనగామ అండి గురుగారితో మాట్లాడండి గురుగారు నమస్తే అండి నమస్తే అమ్మా సుజాతమ్మ గారు చెప్పండి ఇంతకు ముందు ఒకసారి మిమ్మల్ని మాట్లాడానండి మీరు ఈ ఒళ్ళు నొప్పులు అవి అంటే నువ్వులు బెల్లం అది కూడా తినమని చెప్పారు సరే తింటున్నాను కానీ నొప్పులుగా ఉన్నాయండి మొన్న ఒక ఆయన తెలిసిన ఆయన వచ్చి ఇలాగా అంటే నా ఇది డేట్ ఆఫ్ బర్త్ అది చెప్తే అన్నారన్నమాట 2020 దాకా నేను మీకు తర్వాత కష్టము అని చెప్పారండి అది ఎంతవరకు నిజమో అసలేంటి మీరు చెబితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఇది మీ జన్మ జాతక రీత్యా 2031 వరకు కూడా మీకు ఏమి పెద్ద ప్రాబ్లం లేదమ్మా కాకపోతే వయసు రీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు ఈ కాల్షియం డెఫిషియన్సీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అది తప్ప మిగతాది అంతా కూడా మీకు 2031 వరకు కూడా మీ జన్మ జాతక రీత్యా బాగానే ఉంటుంది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు ఈ జన్మ జాతక రీత్యా ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఇక్కడ శని మీ జన్మ జాతకంలో ఇప్పుడు మొన్నటిదాకా అష్టమ స్థితిలో ఉండి భాగ్యానికి వెళ్ళి మళ్ళీ అష్టమ స్థితికే వస్తున్నాడు రేపు జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఉంటాడు కాబట్టి మేషరాశి వారికి 9వ ఇంట్లోకి వెళ్ళినప్పటికీ కూడా శని యొక్క ప్రభావం మరలా 8వ ఇంటికి వస్తాడు కాబట్టి కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు 2031 వరకు కూడా ఈ జన్మ జాతక రీత్యా కొంత బాగుందనే చెప్పాలి కాబట్టి మీరు కంగారు పడి ఏదో అయిపోతుందని మాత్రం అనుకోవద్దు అంతవరకు కూడా మీరు మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఆరోగ్య రీత్యా మీరు ఏదైతే ఉన్నదో ఈ కాల్షియం డెఫిషియన్సీ ఇది లేకుండా మీరు చక్కగా ఉంటే బాగుంటుంది గురుగారు మరో కాల్తో మాట్లాడదాం గుంటూరు నుంచి ఉమా గారు నమస్తే అండి నమస్కారం అండి నేను మా అబ్బాయి గురించి అడగాలని ఫోన్ చేశానండి అలాగే అండి మీ అబ్బాయి పుట్టిన తేదీ అలాగే సమయం చెప్పండి 18వ తారీఖు 10వ నెల 79వ సంవత్సరము రాత్రి 7:50కి నాకు బయటకు వచ్చాడు గురుగారితో మాట్లాడండి నమస్తే అండి నమస్తే అమ్మా మా అబ్బాయి ఇంత ముందు మంచి కంపెనీలో మంచి పోస్ట్ లోనే చేశాడండి ఇప్పుడు కొంతగా సాఫ్ట్వేర్ పెట్టుకున్నాడు అది కొంచెం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అని
ఇక్కడ ఈ నా జన్మజాతక రీత్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాదశ రేపు జనవరి సారీ రేపు నవంబర్ 11 నుంచి 2017 నవంబర్ నుంచి గురు మహాదశ వస్తుంది. ఈ గురు మహాదశ ప్రస్తుతం రాహుదశ జరుగుతుంది కాబట్టి కంపెనీ కొంచెం ఇబ్బందిలో ఉండటానికి గల కారణం. కొద్దిగా ఈ నవంబర్ వరకు కూడా దాన్ని నెట్టుకు రాగలగాలి, ఇది కర్మ అంటాం. కాబట్టి ఈ నవంబర్ తర్వాత గురు మహాదశ వస్తుంది. ఈ గురువు కేంద్రంలో ఉన్నాడు, చక్కగా సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. గురువు లాభాధిపతి అయి అష్టమాధిపతి అయి ఉన్నాడు కాబట్టి ఎన్ని కొంత కష్టపడ్డప్పటికీ కూడా మేలు చేసేదానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. దశమస్థానాధిపతి శని కూడా నాలుగో ఇంట్లోనే ఉన్నాడు గురువుతో పాటుగా. అయితే ఈ జన్మజాతక రీత్యా ఉత్తర ఫలగుణ నక్షత్రం రెండవ భాదం కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ జన్మజాతక రీత్యా అతని పేరు మీద కంపెనీ ఉండటం కన్నా కూడా పేరు ఏదైనా భగవంతుడి పేరు కానీ లేదా అతని యొక్క భార్య యొక్క పేరు మీద కానీ లేదా సంతానం పేరు మీద అయితే ఇంకా బాగుంటుంది. పేరు మీద అంటే కంపెనీ పేరు వాళ్ళ పేర్లు వచ్చేటట్టుగా కలిసి వచ్చేటట్టుగా చేస్తే కంపెనీ అభివృద్ధి చెందేదానికి అవకాశం. గురుగారు మరో కాల్ తీసుకుందాం. గోదావరి నుంచి రవీంద్ర బాబు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే అండి, మీ పుట్టిన తేదీ అలాగే సమయం చెప్పండి. నా పుట్టిన తేదీ 18 అక్టోబర్ 1987 అండి. ఎన్ని గంటలకు రవీంద్ర బాబు? సారీ, టైమింగ్ చెప్పండి. టైమింగ్ రాత్రి 9:30 మధ్యలో. ఏ ఊర్లో పుట్టారు మీరు? గోదావరి కని. చెప్పండి రవీంద్ర గారు. సార్, నేను గవర్నమెంట్ జాబ్కు అప్లై చేస్తున్నాను సార్. అది 2-3 మార్కులతోనే పోతుంది. నాకు జాతకరికి ఏమన్నా దోషం ఉందా? అది నాకు నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధించుతానా లేదా? ఇక్కడ మీ జన్మజాతక రీత్యా మీది పుబ్బా నక్షత్రం 1వ పాదం జన్మజాతక రీత్యా. ఈ జన్మజాతకం వలన ఇక్కడ రేపు అక్టోబర్ వరకు కూడా మీరు రాసే ఎగ్జామ్స్ అన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగిస్తాయి. దానివల్లనే కొంత ఓపిక్గా ఉండాలి. ఈ అక్టోబర్ తర్వాత నువ్వు రాసే ప్రయత్నం ఏదైతే చేస్తావో అది నీకు తప్పకుండా సఫలీకృతం అయ్యేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ జన్మజాతకంలో కుజదోషం యొక్క ప్రభావం కూడా ఉన్నది. ఇక్కడ ఈ దశమస్థానాన్ని చూస్తుంది, కేతువుతో కుజుడు కలిసి 4వ స్థానంలో ఉండి దశమస్థానాన్ని చూస్తూ ఉన్నది. అంటే దశమస్థానాధిపతి ఏకాదశంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆ దశమస్థానాన్ని కుజకేతువులు కలిసి చూడటం వలన అది దగ్గర దాకా వచ్చి పోయేదానికి గల కారణం అవుతుంది. అయితే రేపు అక్టోబర్ తర్వాత నుంచి రాసే ఉద్యోగం అంటే ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో సఫలీకృతం అయ్యేదానికి అవకాశం ఉంది. ఈలోపుగా ఈ కేతువు కుజుడు ఉన్నారు కాబట్టి తెల్ల జిల్లేడు పూలతో గణపతిని మహాగణపతిని ఆరాధన అంటే గుడికి వెళితే గణపతి గుడికి వెళ్ళి స్వామివారిని మీరు ప్రతి మంగళవారం లేదా ప్రతి ఆదివారం తెల్ల జిల్లేడు పూలతో స్వామివారికి పూజ చేయించుకోండి. దానివల్ల మేలు జరుగుతుంది. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో మాకు ఎటువంటి విషయాలు తెలియజేయబోతున్నారు? ఇక్కడ చాలామందికి ఇప్పుడు ఈ అబ్బాయి జన్మజాతకం ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఒక పూజ చేయమని చెప్పాం. ఏంటిది, ఒక తెల్ల జిల్లేడు పూలతో మహాగణపతిని ఆరాధన చేయమని చెప్పాం. అంటే తెల్ల జిల్లేడు పూలతో మహాగణపతిని ఆరాధన చేస్తే నాకు వచ్చేస్తుందా గురువుగారు అని చెప్పేసి అతను అనుకోవచ్చు. అతను చదవకుండా అయితే రాదు, ఉద్యోగం ఎగ్జామ్ రాయకుండా అయితే రాదు. కానీ అలా చేయటం వలన అతని యొక్క మానసికమైనటువంటి దృఢ చిత్తం కలుగుతుంది. దానివలన అతని మీద అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇప్పటి వరకు నేను నా దగ్గరకల్లా వచ్చిపోయినాయి అనే చెప్పేసేటి ఉండేటువంటి ఒక భావన తొలగుతుంది. అందువలన లోపల ఉన్నటువంటి ఆత్మను స్థిరపరచుకునేందుకు, మన నిగ్రహాన్ని పెంపొందించుకునేందుకు ఈ పూజా విధానం ఉపయోగపడుతుంది. నమ్మినటువంటి వాడికి భగవంతుడు ఉంటాడు, నమ్మనటువంటి వాడికి కూడా ఉంటాడు. కానీ నమ్మటం వలన ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆత్మ చాలా స్ట్రాంగ్ అయి ఖచ్చితంగా మనం అయితే ఈ పద్ధతి విధానం ఎందుకు తెల్లజిల్లుడు పూలతోనే ఎందుకు పూజ చేయాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వాసన ఇష్టం ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి పువ్వులో ఔషధ గుణాలు ఉంటాయి. దానివలన కూడా వారి యొక్క శరీర లగ్న తత్వానికి ఇక లగ్నాన్ని బట్టి వాళ్ళ యొక్క తత్వం కూడా తెలుస్తుంది. దానివలన ఆ పూలు తీసుకెళ్లేటప్పుడు, ఆ పూలతో అర్చించుకునేటప్పుడు లేదా మనం భగవంతునికి పెట్టేటప్పుడు ఆ స్మెల్ అనేది ఖచ్చితంగా కోసేటప్పుడు కూడా దాన్ని మనం చేస్తాం. కానీ ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి పీల్చొచ్చు కదా, ఇలాంటి మనం చాలామంది చాలా రకాలైన ఉంటాయి. కానీ భక్తిభావంతో ఉండేటువంటిది వేరు, హేవ్య భావంతో దాన్ని మనం
అనుకోవటం వేరు. కాబట్టి భక్తిభావంతో చేయటం వల్లనే మనకు ఖచ్చితమైనటువంటి మంచి రిజల్ట్ వస్తుంది. గురుగారు మరో కాల్ తీసుకుందాం. నమస్తే అండి, పుష్పలీల గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. అలాగే అండి, మీ బాబు పుట్టిన తేదీ సమయం చెప్పండి. 9వ తారీఖు 3వ నెల 1989 ఉదయం 6:10. ఏ ఊర్లో పుట్టారండి? వరంగల్ లో అండి. గురుగారితో మాట్లాడారు. చెప్పండి అమ్మా. మ్యారేజ్ గురించి అండి బాబు. గురుగారితో మాట్లాడారు. ఈ జన్మ జాతకుల జాతకంలో అమ్మా వరంగల్ ఇక్కడ లగ్నం కుంభలగ్నం, మీనరాశి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, 3వ పాదం, వివాహానికి సంబంధించినటువంటి స్థానంలో కేతు ఉన్నాడు. అలాగే ఆ స్థానాన్ని కుజుడు 4వ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి పాపస్థానం అంటే సప్తమ స్థానంలో పాపగ్రహం అనేది ఉండటం ఒకంత ఇబ్బంది. అలాగే ఆ సప్తమ స్థానాన్ని ఒక పాపగ్రహం చూడటం కూడా అది ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ జాతకంలో కుజకేతువుల యొక్క దోషం ఉన్నది. ఈ కుజకేతువుల యొక్క దోషం ఉంటే తప్పకుండా శ్రీకాళహస్తిలో అక్కడ గుడిలో ఏదైతే మెయిన్ గుడి ఉందో అక్కడ జ్ఞానప్రసూన్నాంబ అనేటువంటి ఒక అమ్మవారు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు జ్ఞానప్రసూన్నాంబిక. ఆవిడికి పాలాభిషేకం చేయించటం లేదా అమ్మవారిని దర్శించటం లేదా అమ్మవారి యొక్క కుంకుమని ప్రతిరోజు ధరించటం ద్వారా ఈ జాతకులకి అక్కడ ఉన్నటువంటి దోషం తగ్గేందుకు పోదండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక జన్మ జాతకంలో దోషం ఉన్నది అంటే ఆ జాతకం పోతుంది అంటే మాత్రం అది మిమ్మల్ని మానసికంగా బలపరిచేందుకే తప్ప అది పోదు. అది తగ్గే ప్రయత్నం మనం చేసుకోవాలి. ఆ తగ్గే ప్రయత్నం జరుగుతుంది. తగ్గటం వలన మనం ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుజదోషం యొక్క ప్రభావం ఉన్నందువలన అక్కడ అమ్మవారికి పూజ చేయించడం ద్వారా మేలు జరిగేందుకు అవకాశం ఉన్నది. 2018 నవంబర్ తర్వాత వివాహం చేస్తే బాగుంటుంది. గురుగారు మరో కాలేజీతో మాట్లాడదాం. నమస్తే అండి, కృష్ణవేరి గారు. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం. అలాగే అండి, పుట్టిన తేదీ సమయం చెప్పండి. మా బాబు కోసం. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. 95 6వ నెల 3వ తారీఖు. టైమింగ్స్ చెప్పండి. 5:10 అమ్మా. ఉదయమా సాయంత్రమా అండి? 5:10 ఉదయమా సాయంత్రమా? ఏ ఊర్లో పుట్టారండి? గురుగారితో మాట్లాడాలి. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాబు కోసం తెలుసుకోవాలని. చెప్పండి, మీ అబ్బాయికి పర్టికులర్ గా ఏం కావాలి? బాబు 1995 6వ నెల 3వ తారీఖు. చెప్పండి. 5:10 సరే. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసి తులా లగ్నం, వృషభ లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, పుష్యమీ నక్షత్రం 2వ. ఈ వృషభ లగ్నంలో రవి బుధుడు, అలాగే 3వ ఇంట్లో చంద్రుడు స్వస్థానం, 4వ ఇంట్లో కుజుడు, 6వ ఇంట్లో రాహు, 7వ గురువు వక్రించి, 1వ ఏకాదశిలో శని, 12వ ఇంట్లో శుక్రకేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఈ జన్మ జాతకంలో వ్యయాధిపతి అయినటువంటి కుజుడు, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ జన్మ జాతకంలో పరివర్తన యోగాలు ఉన్నాయి. రవి ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో రవి, అలాగే రవింట్లో ఇక్కడ కుజుడు ఉన్నాడు, కుజుడి ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడి ఇంట్లో రవి ఉన్నాడు. కాబట్టి పరివర్తన యోగం. ఒకరింట్లో ఒకరు సింహరాశికి అధిపతి అయినటువంటి రవి వృషభరాశిలో, వృషభరాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు మేషరాశిలో, మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు సింహరాశిలో. కాబట్టి పరివర్తన యోగం ఇది ఇక్కడ ఉన్నది. అయితే ఈ జన్మజాతక రీత్యా చంద్రుడు స్వస్థానం, 1వ శని, 7వ గురువు ఉన్నప్పటికీ కూడా గురువు వక్రించి ఉన్నటువంటి జాతకం. అయితే ఈ జన్మజాతక రీత్యా కుజుడు 4వ స్థానంలో ఉండటం, అయితే మిత్ర రాశిలో ఉన్నప్పుడు దోషం లేదని చెప్పేదానికి లేదు. మిత్ర రాశిలో ఉన్నప్పుడు కుజుడు 4వ ఇంట్లో దోషాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన అక్కడుండి దశమస్థానాన్ని అక్కడుండి ఆయన సమదృష్టితో, తర్వాత ఆయన యొక్క 8వ దృష్టితో ఆ సప్తమాధిపతి అయినటువంటి శనిని ఇక్కడ ఈ జాతకంలో గురువుని, ఆ తర్వాత ఆ శనిని చూస్తూ ఉన్నాడు. 10వ స్థానాధిపతి శని అక్కడ 1వ దశంలో ఉన్నాడు, ఆయన్ని చూస్తున్నాడు, గురువుని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తప్పకుండా దోషాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కావున ఈ జన్మజాతక రీత్యా ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి దశ దీనికి
బుధ మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ బుధ మహాదశ 2024 వరకు కూడా ఉంటుంది. ఈ బుధుడి వల్ల ఇతనికి మంచి యోగాలే ఉంటాయి, అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ జన్మజాతకంలో ఉన్నటువంటి కుజదోషం ఏదైతే ఉందో ఆ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోవటం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీస లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన లేదా మహాగణపతి ఆరాధన చేసుకోవటం మంచిది. గురుగారు మరో కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి భూలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మా బాబు 23 23 1 1690 సమయం చెప్పండి. మంగళవారం రాత్రి 7:45 ఏ ఊర్లో పుట్టారండి? రేపల్లె గుంటూరు జిల్లా. గురుగారితో మాట్లాడండి. గురుగారండి, మా బాబు జాతకాన్ని బట్టి వాళ్ళ నాన్నకు ఆర్థికంగా ఎలా ఉంటది, పిల్లడికి ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఈ అబ్బాయిది తండ్రి స్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మ జాతకంలో. 6వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయినటువంటి శనితో కూడా చేరి ఈ జన్మ జాతకంలో ఉన్నారు. అయితే బుధుడికి గురువుకి పరివర్తన యోగం ఉన్నది. చంద్రమంగళ యోగం, శని చంద్రయోగం జాతకంలో ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి రవి 6వ ఇంట్లో రాహుతో శుక్రునితో కూడా కలిసి ఉన్నారు. అయితే ఈ జన్మజాతక రీత్యా తండ్రి స్థానాధిపతి అయినటువంటి కుజుడు శనితో ఉండటం అన్నది అంత మంచిది కాదు. దీనివలన ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందిగా ఉండేదానికి ఆయనకి, ఆర్థికంగా గొప్పగా ఎదగవలసినటువంటి ఆయన కూడా ఏదో నార్మల్ లైఫ్ని లేదా ఆయన ఒక రకమైనటువంటి సాదా సీత కాకపోయినా ఒక మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఉండేదానికి అవకాశం ఉన్నది. అయితే ఈ జన్మజాతకంలో పంచమాధిపతి అయినటువంటి శని గురువు, పంచమస్థానంలో శని పంచమాధిపతి అయినటువంటి గురువు జన్మజాతకంలో ఏకాదశంలో ఉండటం, ఏకాదశాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో ఉండటం ఇది మంచిది. అయితే ఇతనికి ఇతని జాతకంలో రేపటి రోజున భార్య వల్ల తండ్రి వల్ల అంత పెద్ద ప్రయోజనం ఏముండదు. కానీ కాకపోతే సంతానం వలన అతని స్వయం శక్తి వలన అతనికి అద్భుతమైనటువంటి యోగం కలిగేదానికి అవకాశం. గురుగారు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఏమేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ఏమేస్తున్నారా? ఏమ్యాడు? ఓకే, డాబర్ మా షో చూస్తారు కదా ఎక్కువ మంది, అందుకని యాడ్. తొమ్మిదో కాలరా అప్పుడే? ఏంది 16 నిమిషాల్లో 8 కాల్స్ తీసుకున్నావా? 7 కాల్స్ తీసుకున్నారు. 1 కాల్ కట్ అయిపోయింది తర్వాత దాని తర్వాత. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు మరో కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి జయప్రద గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి జయప్రద గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. అలాగే అండి, పుట్టిన తేదీ సమయం చెప్పండి. బాబు 1986 ఆగస్టు 3 సాయంత్రం 5-6 మధ్యలో పుట్టారండి. బాబు గురించి తెలుసుకుందాం. ఏ ఊర్లో పుట్టారండి? బాబు అండి గుంటూరండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. బాబు గురించి అండి. బాబు 86 ఆగస్టు 3 అండి. ఓకే అమ్మా. 5-6 మధ్యలో పుట్టాడు. ఆదివారం చెప్పండి. జాతకం ఎలా ఉంది? వివాహమైందా? వివాహం అయింది, సరిగా ఉండట్లేదండి. కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు జాతకంలో.
సప్తమంలో రవి ఉన్నాడు. ఈ రెండూ కూడా దోషకారణమే. కాబట్టి రవి కుజుల యొక్క దోషం ఉన్నందు వలన వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది అనేటువంటిది తప్పకుండా ఉండేందుకు అవకాశం ఉన్నది. ఇది 2019 వరకు కూడా, 2019 డిసెంబర్ వరకు కూడా ఆయన అదే విధంగా ఉంటే కష్టం, చాలా జాగ్రత్త. అంటే అలాగే ఉంది కష్టమే మరి, అంటుకంటే ఇంకొక పెళ్లి జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అలా ఉంది. కాబట్టి ఈ రవికి కుజునికి సంబంధించినంత వరకు గోధుమలు కందులు ఎక్కడైనా ఒక అనాథ శరణాలయంలో అనాథ బిడ్డల కోసం గోధుమ గింజలు ఇచ్చేదానికన్నా అక్కడ గోధుమ పిండి ఒక 5 కిలోల నుంచి 10 కిలోల మధ్యలో, అలాగే కందులు కూడా కందిపప్పు ఒక 5 నుంచి 10 కిలోల మధ్యలో మీరు ఒక అనాథ శరణాలయంలో బిడ్డలకి ఇప్పించండి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇతని జాతక రీత్యా ఉండేటువంటి దీనికోసం అన్నవరంలో ఒకసారి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేదా స్వామివారి కళ్యాణం కానీ చేయిస్తే బాగుంటుంది. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రమా గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ చెప్పండి. మా బాబు గురించి అండి. అలాగే అండి, డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ చెప్పండి. 7/5/1988 టైం 6:25 ఈవినింగ్. ఏ ఊర్లో పుట్టారండి? కరీంనగర్ అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఇది మీ బాబుకు ఉద్యోగము పెళ్లి గురించి ఫోన్ చేశానండి. ఈ అబ్బాయి ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు జాతకంలో 4వ స్థానంలో ఉన్నాడు. విద్యాస్థానంలో చంద్రమంగళ యోగం ఉన్నది. ఇక్కడ రుచిక మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. అయితే ప్రస్తుతం ఇతనికి జరుగుతున్నటువంటి మహాదశ రాహు మహాదశ జరుగుతున్నది. ఈ రాహు మహాదశ అన్నది కొంత 18 సంవత్సరాల కాలం ఉన్నటువంటి రాహు పంచమ స్థితిలో కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి దశాంతర దశల రీత్యా గోచార రీత్యా రేపు ఉద్యోగ సంబంధంగా రేపు జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో బాగుంది. అలాగే వివాహానికి కూడా సమయం అప్పుడే బాగుందమ్మా, మీరు ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. గురుగారు మరో కాలర్ నెల్లూరు నుంచి సుమతి గారు నమస్తే అండి. అలాగే అండి, మీ బాబు పుట్టిన తేదీ అలాగే సమయం చెప్పండి. నెల చెప్పండి సంవత్సరం. ఏ ఊర్లో పుట్టారండి? నెల్లూరు మేడం. సమయం చెప్పండి. సోమవారం 11:12 మేడం. 1:10 సోమవారం మధ్యాహ్నం. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇక్కడ మా బాబుకి జాబ్ రావడం లేదు సార్, బీటెక్ చేస్తున్నాడు ఈసీఈ. అట్లాగమ్మా, ఇక్కడ ఈ అబ్బాయి జన్మ జాతకంలో సింహరాశి నక్షత్రం వచ్చేసి మకర నక్షత్రం 2వ పాదం, లగ్నం కుంభలగ్నం. జన్మజాతక రీత్యా దశమంలో దశమాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నప్పటికీ ఆ కుజుడితో రాహు కూడా కలిసి ఉన్నాడు. ఈ రాహు ఉన్నందువల్లనే కొంత ఇబ్బందికి గల కారణం రాహు నీచ స్థితిలో ఉన్నాడు. ఇక్కడ అనురాధ నక్షత్రంలో కుజుడు కూడా అదే అనురాధ నక్షత్రంలో ఉన్నాడు, తన స్వనక్షత్రంలో ఉన్నాడు, సొంత ఇంట్లో ఉన్నాడు అక్కడ శని యొక్క నక్షత్రంలో. అయితే ఈ జన్మజాతక రీత్యా ఇక్కడ ఈయన జాతకంలో దశమస్థానంలో దశమాధిపతి, భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉన్నప్పటికీ కూడా ఇతని వివాహ అనంతరమే ఇతని యొక్క జీవితం గొప్పగా ఉండేందుకు అవకాశం ఉన్నది. అయితే ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఈ డిసెంబర్ వరకు వెయిట్ చేయాలమ్మా, ఈ డిసెంబర్ తర్వాత ప్రయత్నం చేయమనండి, తప్పక ఉద్యోగం దొరికేందుకు అవకాశం. గురుగారు మరో కాలర్ హైదరాబాద్ నుంచి నీలిమ గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగే అండి, పుట్టిన తేదీ అలాగే సమయం చెప్పండి. 5/1/2012 మేడం. టైమింగ్ చెప్పండి. టైమ్ సాయంత్రం 4:18 మేడం. ఎక్కడ పుట్టారండి? ఎల్బీనగర్ మేడం, హైదరాబాద్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. 5th January 2012. చెప్పండి అమ్మా. మా పాప గురించి తెలుసుకోవాలి సార్, ఎప్పుడు సిక్కు ఉంటది? ఏమా? ఎప్పుడు సిక్కు ఉంటది? ఆమె స్టడీ కూడా బాగా చదువుతుంది. ఇక్కడ ఏదో ఒక అనారోగ్యము. విషయం చెప్తామండి. ఇక్కడ లగ్నం వృషభ లగ్నం, వృషభ రాశి నక్షత్రం కృతికా నక్షత్రం 3వ పాదంలో జన్మించిన ఈ పాప చంద్రకేతువుల యొక్క కలయిక. లగ్నంలో కేతువు నీచస్థితిలో, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక్కడ శని ఉచ్చస్థితిలో, రాహు నీచస్థితిలో ఉన్నాడు. ఇక్కడ 2 గ్రహాలు ఉచ్చలో ఉంటే 2 గ్రహాలు నీచస్థితిలో ఉన్నాయి.
ఈ జన్మజాతకంలో ఈ పాపకి హనుమాన్ చాలీస ఇప్పుడు నాలుగేళ్ళు కాబట్టి హనుమంతుడి యొక్క మంత్రం కానీ హనుమంతుడి యొక్క ఇది దండం పెట్టుకోవడం ఇలాంటిది నేర్పించండి. ఒక చిన్నది హనుమంతుడిది వెండి లాకెట్ కానీ ఏదైనా సరే ఒక ఎర్ర తాడులో మెడలో వేయండి పాపకి, అది మంచిది. దానివల్ల అనారోగ్యం కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇది 2023 వరకు కూడా ఈ పాప జన్మజాతక రీత్యా కొంచెం ఇటువంటి ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకొక 6 సంవత్సరాల కాలం ఇలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక హనుమంతుడిది ఒక చిన్న వెండి లాకెట్ మెడలో ఎర్ర తాళ్ళలో కలిపి వేయండి. అది దానివల్ల పాపకు తప్పకుండా ఆరోగ్యం బాగుండేందుకు అవకాశం. మరో కాల్ తీసుకున్నాం గురుగారు. ఒంగోలు నుంచి అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చెప్పండి. 26/10/94 అండి. టైమింగ్స్ చెప్పండి. ఉదయం 9:30 అండి. ఏ ఊర్లో పుట్టారండి? ఇంకొండండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అబ్బాయి పూర్తి చేయలేదు గురుగారు. మన్నయ్య గారు అబ్బాయి, వాళ్ళ నాన్న లేడు. అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ అబ్బాయి జన్మ జాతక రీత్యా అమ్మా కొంచెం వాళ్ళ అమ్మ ఉన్నంత వరకు ఇతనికి ఓకే, తర్వాత వివాహమై అతనికి సంతానం కలిగిన తర్వాత కూడా కొంత ఇబ్బందులు పడతాడు. కానీ వచ్చే భార్యను కూడా చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళ మదర్ ఉన్నంత వరకు, ఎందుకంటే మాతృస్థానంలో ఉన్నటువంటి శని ఇక్కడ వక్రతత్వం చెంది ఉన్నందువలన విద్యలో ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఇక్కడ తండ్రి స్థానాధిపతి అష్టమ స్థితిలో ఉన్నాడు. నేను అందుకే చెప్తాను, ఇప్పుడు మీరే చెప్పారు వాళ్ళ ఫాదర్ లేరని చెప్పేసి. కాబట్టి ఇక్కడ అష్టమ స్థితి పొందినప్పుడు 6, 8, 12 స్థానాల్లో, అష్టమ స్థితి అంటే మృత్యు ఆయుష్కు సంబంధించినటువంటి స్థానం, అలాగే 12వ స్థానం అంటే మృత్యుస్థానం, అలాగే 6వ స్థానం అంటే అది రోగస్థానం. కాబట్టి ఇక్కడ అష్టమ స్థితిని పొంది ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి లేడని మీరే చెప్పారు. ఇక్కడ శాస మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం బాగుంది. అదిమిత్రులైనటువంటి శుక్రుడు బుధుడు ముగ్గురు కూడా వక్రించి ఉన్నారు. ఒక మిడిల్ ఏజ్ వచ్చేంత వరకు అతనికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ తర్వాత నుంచి అతని జీవితం బాగుండేందుకు అవకాశం ఉంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళమనండి, శివుడే తండ్రిగా అనుకోమనండి. తప్పకుండా మేము ఇంకా ముందుగా భవిష్యత్తు బాగుండేదానికి అవకాశం. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి ప్రతిమ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ చెప్పండి. అలాగే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 7, 1989. టైమింగ్స్ చెప్పండి. రాత్రి 8:42. ఏ ఊర్లో పుట్టారండి? ఢిల్లీలో అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని అండి. ఈ అబ్బాయి జన్మజాతక రీత్యా అమ్మ శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి. అందులో సప్తమ షష్టమాధిపతి కూడా సప్తమంలో ఉన్నాడు. సప్తమాధిపతి అయినటువంటి కుజుడు రవితో బుధుడితో కూడా ఉన్నాడు. అతనికి ఇష్టం వచ్చినట్టుగానే వివాహం జరిగేదానికి అవకాశం ఉన్నదమ్మా. మీరు ఎంత రెమెడీ చేసినా కూడా అది కష్టం, ఎందుకంటే ఇప్పుడు అతని 7.5 సంవత్సరం శనిలో ఉన్నాడు. ఇక్కడ జన్మశనిలో పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించి ఉన్నటువంటి జననం. ఇతనికి రేపు జూన్ లోపుగా వివాహం, అంటే ముహూర్తాలు లేవు కాబట్టి వచ్చే నవంబర్ తర్వాతే మీరు వివాహం చేస్తే బాగుంటుంది. గురుగారు, శివుడికి ఎటువంటి వాటితో అభిషేకం చేస్తే మంచిది అంటారు? ఎప్పుడు కూడా శివుడు మనం అనుకుంటామమ్మా అన్ని రకాలైనటువంటి వీటితో చేయాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా, అందులో కూడా శివునికి ఒక చెంబులో నీళ్లు పెడితేనే చాలు, అంత నీళ్లు ఆయన నెత్తిని పోస్తే, ఒక మారేడు దళం అక్కడ పెడితే కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది. దానికి విశేషంగా శివుడేమి చేయమని ఎప్పుడు అడగడు. ఇన్ని నైవేద్యాలు పెట్టండి, ఇన్ని భగవంతుడు, ఏ భగవంతుడు ఎక్కడ అడగలేదు. మన యొక్క ఆత్మ సంతృప్తి కోసం మనం, భగవంతుడు అందులో ఉన్నాడు, మనం ఇన్ని రకాలు తింటున్నాం కాబట్టి అక్కడ నైవేద్యం చేస్తే భగవంతుడు కూడా తింటాడన్నటువంటి ఒక భావనతో ఖచ్చితంగా అక్కడ పెడతాం. భగవంతుడు తింటాడా లేదంటే అది నీ విశ్వాసం మీద ఆధారపడుతుంది. కాబట్టి శివుని యొక్క అభిషేకం అనేటువంటిది ఒక చెంబు నీళ్లు పోసి ఒక బిల్వదలం అక్కడ శివునికి పెడితే కూడా మనకి శతకోటి పాపాలు అనేటువంటివి పోతాయి. కానీ పోసి బిల్వం పెడితేనే పాపాలు పోతాయి అనుకుంటే మాత్రం మహా తప్పు. చేసిన తప్పుకి మనసులో అంతగా వేదనపడి భగవంతుని అంతగా నమ్మి అలా చేస్తే మన పాపం తొలగుతుంది తప్ప, మనం ఊరికి నెత్తి నీళ్ళు పోసి ఒక బిల్వాకు పెట్టంగానే శతకోటి పాపాలు వెళ్ళిపోతే నేను మళ్ళీ పాపం చేస్తానంటే కుదరదు. ఒక మనకు తెలిసో తెలియకో జరిగినటువంటి పాపకర్మ ఏదైతే ఉన్నదో
దాన్ని మరలా మనం చేయకుండా ఉండేందుకు ఖచ్చితంగా భగవంతునికి, భగవంతుని దగ్గర నుంచి ఆ బలం కోరుకుంటాం. అది కోరుకోవాలి. అంతే తప్ప నేను పూజ చేసేసాను, నాకు పరిహారం జరిగిపోయింది, నేను మళ్ళా తప్పు చేస్తానంటే మాత్రం ఏ భగవంతుడు క్షమించడు. గురుగారు ఇంతవరకు వచ్చి చక్కటి విషయాలు అందించారు, అలాగే కాలేజ్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేశారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.